రైతు తన భూమిలో విత్తు వేసే ముందు ఈసారి పంట బాగా పండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాడు. ఎదుగుతున్న పంటను చూసి మురిసిపోతాడు. ఈసారి తన కష్టాలు తీరిపోతాయని కలలుకంటాడు. తీరా పంట చేతికి వస్తుందనుకున్న సమయానికి కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులకు నష్టమే మిగిలేది. అయితే గతంలో పంట నష్టపోయిన పరిస్థితిలో రైతుకు సరైన పరిహారం సకాలంలో అందేది కాదు. పంటల బీమా పథకంలో చేరదామంటే ప్రీమియం చెల్లించడం రైతులపై ఆర్థికంగా భారమయ్యేది. గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలను నిర్లక్ష్యం చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఈ విధంగా పంటల బీమా ఏ రోజు కూడా రైతుకు ధీమా కల్పించలేకపోయింది. తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూసి చలించిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేనున్నాను అని అన్నదాతకు భరోసా కల్పించారు. చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల రైతన్నలకు 110,093 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ఏ ప్రభుత్వం మాకు చేసింది లేదా మాదిరిగా ఈ ప్రభుత్వంలో ఉచిత పంట బీమా జగనాన్ని ఇస్తానంటున్నాడు, నేనున్నాను అనేసి ధైర్యం ఇస్తున్నాడు రైతులకి. ప్రతిపాదించిన పంటలకు కేవలం ఈ పంట నమోదు ఆధారంగా వాస్తవ సాగుదారునికి జగనన్న ప్రభుత్వమే పూర్తి ఉచితంగా బీమా రక్షణ కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకుంటోంది. ఏ రైతన్న కూడా నష్టపోయినా కూడా భారతదేశ చరిత్రలో కూడా కనీ విని ఎరగని విధంగా ఆ నష్ట పరిహారం ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఒక గొప్ప పరిపాలన ఈ 3 సంవత్సరాల్లోనే జరుగుతా ఉందన్నది కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, తన పండించిన పంటను ఏ రూపంలోనైనా సరే నష్టపోకుండా రైతులకి అండగా నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.